ആദിച്ഛായ സോമായ മംഗളായ ബുധായ ച ഗുരുശുക്രസ്സനിഭ്യേ ച രാഹവേ കേതവേ നമഃ ഓം ശ്രീ മാത്രേ നമഃ. ഈ രോജു മനം മാട്ലാഡുകോവാൽസിന്ദി ഏംటంటే ఈ యొక్క సుమంగళి తత్వం అనేది ఎక్కడ చూడాలండి జాతకంలోని. జాతకంలో సుమంగళత్వం తక్కువైతే ఆ అమ్మాయికి వివాహ అనంతరము కూడా భర్త వలన, భర్త ఒకవేళ వియోగం కానీ లేకపోతే భర్త లేకపోవడం కానీ జరుగుతుందా? ఏమిటండి, ఎలాగండి, అసలు ఎలా చూడాలి? ఆయుష్ కారకత్వం ఎక్కడ ఉంది? అష్టమంలో ఉంటుందంటారు కదా. మరి అష్టమ భావంలోని అష్టమ ఏదైతే ఉందో అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల వలన కూడా ఈ ఆటుపోట్లు ఉంటాయా అని చాలామంది చాలా రకాలుగా, ఏమండి అష్టమ దోషం ఉందండి, అష్టమంలో కుజుడు ఉన్నాడండి, అమ్మాయికి సుమంగళి దోషం కనపడుతోందండి, ఇలా రకరకాలుగా చాలామంది పొంతనలకు వచ్చేటప్పుడు ఆ తర్వాత కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా రెండో వివాహాలకి తర్వాత భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఈ విషయాలని మరి ఒకసారి దెబ్బ తాకిన తర్వాత ఏమండి చూడండి అబ్బాయికి ఎంత యుద్ధ అయిందో చూడండి, కొంచెం పర్వాలేదా పర్వాలేదా అంటూ ఉంటారనమాట. ఇంకా అడగలేక కొన్ని కొంతమంది ఇలా రకరకాలుగా అడిగినప్పుడు మనస్సుకి కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఏమిటంటే, అయ్యో పాపం ముందు అలా జరిగిన మూలాన్ని వీళ్ళు ఒకటికి నాలుగు సార్లు అడుగుతున్నారు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే జాతకంలోనండి ఏంటంటే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి, తెలవకుండా ఉండవు, జాతకంలో అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకనే పొంతనలు ముఖ్యంగా మనం చేసుకునేటప్పుడు పెళ్లి సంబంధం రావడం గొప్ప కాదు, మనకి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ అందాలకి సరిపడా, హైట్లకు సరిపడా, చదువులకి సరిపడా, తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితికి జీతాలు హైక్కి సరిపడా సంబంధం వచ్చేసిందండి. కానీ అక్కడ జాతకంలో బోల్డ్ దోషాలు ఉన్నాయి, మనం కళ్ళు మూసుకుని చేసుకున్నాక ఏడుస్తూ అనుభవించాల్సిందే. అందువలన కొంచెము జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు ముఖ్యంగా వివాహ పొందనలో కొంచెం వద్దు, లేక పర్వాలేదు ఇంకో సంబంధం చూడొచ్చు కదా అని మాలాంటి వాళ్ళు దైవజ్ఞులు ఎవరైనా చెప్పినప్పుడు మీరు కాస్త ఆగొచ్చు కదండి, ఎందుకు కంగారు పడతారు? ఆ విధంగా జాగ్రత్త తీసుకోండి, మన పిల్లల జీవితం మన చేతుల్లోనే ఉంది. జ్యోతిష్య శాస్త్రము ఎంతోమంది ఋషీశ్వరులు వాళ్ళు చూసినది అనుభవించినది శృతుల ద్వారా స్మృతుల ద్వారా వేదములలో ఒక అంగంగా జ్యోతిష్య శాస్త్రం ఉంది. ఇది సాధారణమైనది కాదు. జ్యోతిష్య శాస్త్రం అంటే అల్లాటప్ప కాదండి, నమ్మండి, విశ్వసించండి. మీ పిల్లల భవిష్యత్తు పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఐరారోగ్యాలతో వాళ్ళందరూ కూడా కలకాలం ఉండాలి, మన వంశం అభివృద్ధి అవ్వాలి అని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. ఆశ్రభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, తర్వాత కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ ఈ పాటికి చేసుకునే ఉంటారు, చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు పొంతనలు వాటి నిమిత్తం మీరు ఏ విధంగా అయితే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వాట్సాప్ నెంబర్ ఉంది కదా కింద 9860-0444-39 డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీరు పేరు, మీ యొక్క ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా మీరు నాకు పంపించినట్లయితే తప్పనిసరిగా నేను చూసి మీతో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 14 ఇయర్స్గా నడుపుతున్నాము, దాని నిమిత్తం కూడా మీరు మీ డౌట్స్ కానీ మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాల్సిన పెళ్లి సంబంధాల కోసం కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. మరి ఉండనా మరి మీ భాగ్యలక్ష్మి శ్రీమాత్రే నమః.